నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఆర్థిక నేరాలకు తెగబడుతున్నారు. ఈ క్రమంలో రామగుండం కమిషనరేట్ పోలీసులు కొత్త కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. పనిచేయని పాత సెల్ఫోన్లతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ప్రజల నుండి కొనుగోలు చేసిన పాత మొబైల్ ఫోన్లతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వైనాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చారు. గోదావరికని, ఎన్టీపీసీ మేడిపల్లి తదితర ప్రాంతాల్లో బీహార్కు చెందిన కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. సిద్దిపేట జిల్లా మిరుతోటి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏజీ సురేందర్రెడ్డి జ్ఞాపకార్థం నైపుణ్య ఆర్గనైజేషన్ స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో నైపుణ్య ఆర్గనైజేషన్ చైర్మన్ మొగుళ ఐలయ్య, స్కూల్ ప్రధానోపాధ్యాయులు, గ్రామ పెద్దలతో కలిసి నైపుణ్య ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తోట కమలాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్బంగా కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సోషల్ మీడియా పట్ల, సెల్ఫోన్ల పట్ల ఆకర్షితులు కాకుండా క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రైవేట్ స్కూళ్లను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కష్టపడి చదివి మొదటి ర్యాంకును సాధించాలని అన్నారు. ఎవరైతే ఉత్తమ ప్రతిభను కనబర్చి స్కూల్లో టాపర్గా నిలుస్తారో వారికి నగదు బహుమతులుగా కూడా సురేందర్రెడ్డి గారి కుటుంబం తరఫున వారు ఇవ్వడానికి చేయడం జరిగింది. ఎట్లాగో మనకు మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి టెన్త్ క్లాస్లో వాళ్లకు, అంటే వాళ్ళ క్లాస్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ మన స్టాఫ్, అదేవిధంగా గ్రామ పెద్దలు, మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మన స్కూల్లో టాపర్గా నిలిచినటువంటి విద్యార్థిని, విద్యార్థులు ఎవరైనా సరే టాపర్కి 15,000 రూపాయలు వారు స్కాలర్షిప్గా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ టాపర్కి 10,000 రూపాయలు, థర్డ్ టాపర్కి 5,000 రూపాయలు
మన స్కూల్లో టాపర్గా వచ్చినటువంటి విద్యార్థులకు వారు స్కాలర్షిప్గా మన నైపుణ్య ఆర్గనైజేషన్ చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి వారి కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మీరు కూడా నెక్స్ట్ ఎట్లాగో ఈసారి 8th 9th వాళ్ళు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ మీరు 10th వస్తారు కాబట్టి మీరు ఇప్పటి నుంచే పోటీ పడి ఆ స్కాలర్షిప్ను మీరే అందుకునే విధంగా పోటీ పడి చదవాలి విద్యార్థులందరూ కూడా. థ్యాంక్ యూ. కరీంనగర్ రూరల్ మండలం అలుకునూరులో ఉన్న ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ యాజమాన్యం అడ్డగోలుగా విద్యార్థుల వద్ద డబ్బులు దండుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజ్ ముందు ఆందోళన చేశారు. విద్యార్థులను కాలేజ్ ఎదుట నిల్చోబెట్టి యాజమాన్యం కాలేజీలోకి రాకుండా చేయడంతో యాజమాన్యం తీరును వ్యతిరేకిస్తూ విద్యార్థులు తల్లిదండ్రుల యాజమాన్యంతో వాగ్వాదం పెట్టుకున్నారు. రాఖీ పండుగ సెలవులు కావడంతో ఇంటికి వెళ్లిన విద్యార్థులు ఒకరోజు లేటొచ్చారని దాదాపు 150 మంది విద్యార్థుల వద్ద నుండి ఒక్కొక్కరికి 2,000 చొప్పున ఫైన్ ఇవ్వాలని, లేనిదే కాలేజీలోకి రాకూడదని షరతులు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులను ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోనంటూ మాట్లాడడంతో కాలేజీ తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. నిన్న 9:30కి నేను తీసుకొని వచ్చిన ఇక్కడికి. తీసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు అడ్మిన్ మాట్లాడతాడు కదా అంటే, నేను ఎందుకు తీసుకురాలేదు సార్, నిన్న ప్రాబ్లం వెదర్ ప్రాబ్లం ఉన్నది అందుకొరకు బాబుని తీసుకురాలేకపోయినా అంటే, ఎవరికి లేదు మీకే ఉన్నదని అంటే, ఇప్పుడు వర్షం ఇక్కడ కొట్టింది కాక ఇప్పుడు ఇంకో అన్ని జాగాలు ఒకటేసారి కొడుతుందా కొట్టదు కదా అని చెప్పానన్నా కానీ, మీ ఎమ్మెల్యే ఎవరు, మీ ముఖ్యమంత్రి ఎవరు, మీ ముఖ్యమంత్రి ఇచ్చిండా మీ కాల్డే, మీ ఎమ్మెల్యే ఇచ్చిండనంటే, మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మా అబ్బా సుట్టామా, మా తాత సుట్టామా, మా అయ్య సుట్టామా, వాడు మాకు ముఖ్యమంత్రి అయితే మీకు ముఖ్యమంత్రి కదా, లేకుంటే ఇది ఎస్ఆర్ కాలేజీ తెలంగాణలో లేదా, లేకుంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నదా పాకిస్తాన్లో ఉన్నదా, ఇది ఈ విధమైన మాటలు మాట్లాడుకుంటా, ఈ విధమైన క్వశ్చన్స్ ఇట్లే ఉన్నా. డబ్బులు మా డబ్బులు మాకు ఇవ్వు, మీకు నెలలో 2 నెలల ఫీజు స్టడీ చెప్పారు కదా, ఆ 2 నెలల ఫీజు పట్టుకొని వీళ్ళ డబ్బులు ఇయ్యండి, టీసీ ఇయ్యండి, ఈ కాలేజీ కాకపోతే ఇంకో కాలేజీ చేర్పించుకుంటాం, మీరు పిల్లల జీవితాలతో ఎందుకు ఆటలాడుకుంటారు, మేము టీసీ ఇవ్వం, మేము డబ్బులు ఇవ్వం, ఎక్కడ చెప్పుకుంటారో చెప్పకపోరు మీరు, ఇగో ఇది వాళ్ళ రాజకీయం, ఇవాళ కూడా అదే తంతు. ఇప్పుడు ఏమంటున్నాం మరి, పిల్లల భవిష్యత్ ఏంది, పిల్లలు లోపలికి పర్మిషన్ ఇస్తారా, లేదంటారు మా డబ్బులు మాకు, మా టీసీ మాకు, పిల్లలకి ఇవ్వండి, మేము ఈ కాలేజీ కాకపోతే ఇంకో కాలేజీ చేర్పించుకుంటాం. ఫైన్ గురించి ఇప్పుడు నిన్న అదే తంతు, 2,000 రూపాయల ఫైన్, ఇవాళ కూడా వస్తే ఇవాళ 2,000 రూపాయల ఫైన్ కట్టరు, లేక 2,000 నుంచి 1,000 రూపాయలకు వచ్చింది, 1,000 రూపాయల నుంచి ఇప్పుడు 500కి వచ్చింది. ఒక స్టూడెంట్ గా స్టూడెంట్ ఎంతమంది మొత్తం ఎంతమంది ఉన్నారు? మొత్తం 1,500 మంది ఉన్నారట వీళ్ళు ఇక్కడ. ఇది తంతు వీళ్ళది, ఇక్కడ పడగొట్టి లోపలి బయటకు వెళ్ళిన తర్వాత ఇద్దరు పిల్లలు కూడా కాంప్లైంట్ ఇచ్చారు. ఏమన్నారు, సెకండ్ ఇయర్ పిల్లలు అంట వాళ్ళు, ఇక మీరు మళ్ళీ దొరుకుతారా మాకు అని చెప్పి ఒక్కొక్క స్టూడెంట్ తీసుకొని మన పోలీస్ స్టేషన్లో వాడు ఏదో తప్పు చేసిపోతే థర్డ్ డిగ్రీ ఎట్లా ఉపయోగిస్తారు, ఆ పిల్లల మీద ఆ విధంగా థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారట వీళ్ళు. కూడా కొడతారా? కొడుతున్నారట. నిన్న బయటకు వెళ్ళిన తర్వాత ఇద్దరు పిల్లలు చెప్తా ఉన్నారు. అంటే మేము పిల్లలను చదువుకోవడానికి పంపించామా, లేకపోతే చంపుకోవడానికి పంపించామా? ఇది సరే, ఇప్పుడు లెటర్ మీద సంతకం పెట్టమని చెప్పి లెటర్ తీసుకెళ్లే ముందు లెటర్ మీద సంతకం పెట్టించుకున్నారు కదా, ఇప్పుడు పిల్లలు మీరు పర్మిషన్ ఇస్తలేదు కదా లోపలికి, మీరు కూడా మేము పిల్లలు తీసుకోమని చెప్పానంటే మీరు కూడా మాకు ఒక లెటర్ ఇవ్వండి, పిల్లల్ని తీసుకెళ్తామని చెప్పానంటే మేము ఎందుకు ఇస్తామన్నట్టు, మరి ఎందుకు ఇవ్వరు? నిన్న పిల్లలు కూడా పిల్లలకు 2 గంటలకు ఇక్కడికి వెళ్ళి వాడు ఫోన్ చేసి ఇంటికి వచ్చి 4 గంటలకు తిన్నాడు పొద్దున 9, నేను 8 గంటలకు టిఫిన్ చేపించుకొని ఇంటికి తీసుకొస్తే, ఇక్కడ తీసుకొస్తే నేను సాయంత్రం 4 గంటలకు ఎక్కడ చేయలేదు, ఎక్కడ చేయలేదు. ఈసారి వదిలేసేయండి, నెక్స్ట్ టైం తప్పు చేస్తే ఫైన్ ఎంతైనా కడతామని చెప్పేసి కూడా చెప్పినా, మేము ఆయన కూడా పట్టించుకోవట్లేదు, మీరు ఫైన్ కట్టాల్సిందని చెప్పేసి వెళ్ళిపోయింది.
తప్పు చేసినా గానీ పిల్లలు ఏమైనా రిమార్క్ ఉన్నా గానీ పేరెంట్స్ ని పిలవాలి, మీ పిల్లలకి ఇక మీ బాబు దగ్గర పేరెంట్స్ మీటింగ్ పెట్టి మీరు చెప్పాలి. వాళ్ళు పొద్దున వెయిట్ చేస్తారు, పేరెంట్స్ వెయిట్ చేస్తారు, లోపల వెళ్ళడానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరు. ఏదంటే ఫైన్ కట్టాలని చెప్పేసి 1,000 రూపాయలు 500 ఫైన్ కట్టుకోరని చెప్పేసి అంటారు. దేనికి ఏం తప్పు చేసిన అడిగితే ఈ రకంగా వాళ్ళు ప్రిన్సిపల్ పిల్లల మిమ్మల్ని తల్లిదండ్రులు అనుమతిస్తున్నారు, తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ ని కానీ ఇక్కడ అసలు పేరెంట్స్ అంటే విలువనే లేదు. మరి ఇప్పుడు పేరెంట్స్ ఏ విధంగా చూసిన తర్వాత పిల్లల్ని ఏ విధంగా చూస్తారు అందులో లోపల చేసినా కూడా మాట వినట్లేదు. సరే సార్ వదిలేయండి సార్, తప్పు చేసిన మీద జరిగింది మాకు తెలియక అని చెప్పేసి అన్న కూడా వదిలేస్తలేదు. ఫైన్ కట్టాల్సిందే, ఫైన్ కట్టి తప్పు చేసింది ఏంటిది, తప్పైంది ఏంటి, చేసిన తప్పైంది. మేము అంటే మేము ఫీజులు కట్టి లక్షల ఫీజులు కట్టి మేము పిల్లల్ని చదువుకోవడానికి కాలేజీలు చేర్పించిందే మేము తప్ప. ఇది కూడా అడిగినాం ఇది ఇన్ని రోజుల నుంచి యజమాన్యం సంస్థ నడుపుతారు కదా, ఇట్లాంటి ఫైన్లు వేసిరేస్తారు అడిగినాం. ఇప్పుడు ఒక రోజు లేట్ అయిందని చెప్పి ఇప్పుడు 2 రోజులు ఆబ్సెంట్ వేసినట్టు వాళ్ళు పిల్లల్ని. ఈ విధమైన మాకు ప్రాబ్లమ్స్ ఇది. ఒకరోజు క్లాస్ అయింది, వల్ల అయింది క్లాస్. మరి ఇదే ఉంది పొరపాటు. ఖమ్మం జిల్లా షరతులు లేకుండా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి. నీలకొండపల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన 2 లక్షల రూపాయల రుణమాఫీని ఎలాంటి నిబంధనలు లేకుండా కాలయాపన చేయకుండా రైతుల ఖాతాలో వెంటనే 2 లక్షల రూపాయలు జమ చేయాలని మండల సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ నాయకులు ఇవాళ ఈ డబ్బులు ఇవ్వడానికి ఫస్ట్ వాగ్దానం చేసినటువంటి ఈ డబ్బులు ఇవ్వడానికి తాత్సారం చేస్తున్నారు, మభ్య పెడుతున్నారు. మరి వారు ఆ రకంగా చేస్తూ ప్రకటనలు చేస్తున్నటువంటి సందర్భంలో వెంటనే విరమించుకొని రైతాంగానికి వెంటనే 2 లక్షల రూపాయలు బేషరతుగా ఏవి ఇబ్బందులు పెట్టకుండా, ఏ కొర్రీలు పెట్టకుండా, తెల్ల రేషన్ కార్డు అని కానీ ఏది కూడా పెట్టకుండా వెంటనే రైతు ఖాతాలో 2 లక్షల రూపాయలు జమ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నటువంటి పోతాము. విధానంగానే అధిక అప్పు అంటే 2 లక్షల పైన ఉన్న రైతులకు కూడా ఎలాంటి నిబంధనలు లేకుండా 2 లక్షలు రుణమాఫీ చేయాలి. 31 రకాల నిబంధనలు పెట్టింది గవర్నమెంట్ రుణమాఫీ కోసం. అందులో ప్రధానమైంది తెల్ల రేషన్ కార్డు, రెండవది 2 లక్షలకు పైగా ఉన్నటువంటి రుణం గురించి. అందుకే ఈ మేము సిపిఎం పార్టీగా నేలకొండపల్లి మండల కమిటీ పక్షాన మేమందరం డిమాండ్ చేస్తున్నాం, ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ చేయాలని తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ లో రైతులు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మన ముఖ్యమంత్రి గారు భద్రాచలం రాముల వారి మీద, ఏముల వారి రాజన్న మీద, ప్రతి దేవుడి మీద ప్రమాణం చేసి నేను మొత్తంగా కూడా రుణమాఫీ చేసినని చెప్తుండ్రు. కానీ అందరినీ సిగ్గు చేరాలి ఎందుకుండు, కానీ అయ్యా మీ ప్రభుత్వానికి ఆ సిగ్గేదో ఉంటే ప్రతి రైతుకి 2 లక్షల రూపాయలు మీరు మాఫీ చేసినట్టయితే వెంటనే మిగతా బాకీ ఏదైనా ఉంటే రైతులు కట్టుకుంటారు. కానీ మీరు అలాంటి చేయకుండా ఎదుటి వారిని బనాయించడం మంచిది కాదు. ఏదైతే ఆశతోటి మీ ప్రభుత్వాన్ని కోరేశారో ఆ ప్రభుత్వం 4 కాలాల పాటు మిగలాలి అంటే మీరు తప్పకుండా రైతుల రుణమాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థికి నాణ్యతతో కూడిన విద్యాబోధన అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పెద్దపల్లి మండల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు మండల విద్యాధికారులకు నిర్వహించిన వర్క్షాప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ప్రధానోపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. స్టార్టింగ్ వాడటం వల్ల అందరికీ ఉంటుంది. 2 మంత్స్ కొంత ట్రై చేద్దాం, 2-3 మంత్స్ ట్రై చేద్దాం, ఇట్లా అప్పుడు పోతే మళ్ళీ మరోసారి కూర్చొని ఏం చేయాలో మీరు గో బ్యాక్ అయ్యారు అనమాట. బట్ లెటెస్ట్ ట్రై స్టార్టింగ్ అనే అవ్వదు అని మనం అనుకోవచ్చు.
ఈవెన్ మనం ఎంత ఎఫర్ట్ చేసినా 6 నెలలు కాదు 1 ఇయర్ కాదు, తర్వాత కూడా మనం అనుకున్న రిజల్ట్ రాకపోయినా ఓకే. బట్ మై ఓన్లీ పాయింట్ ఏంటంటే ఆ ప్రాసెస్ అనేది మనం కరెక్ట్ ఫాలో అయ్యాం. మీ 1, 2, 3, 4, 5 ఈ 4 స్టెప్స్ ఫాలో అయ్యాను లేకపోతే అది దాని గురించి మీరు ఫాలో అయ్యాం. లేదా చూసినా రాకపోయినా పర్లేదు, మనం ఎఫర్ట్ చేస్తాము, 10th గ్రేడ్ లేకపోతే తర్వాత రావట్లేదు, 4th క్లాస్ మ్యాథ్స్ రావట్లేదు అది ఓకే, మన నాకు అంత మ్యాథ్స్ రాకపోయినా నాకు ఓకే. బట్ మన ఎఫర్ట్లో మన ప్రాసెస్లో ఎక్కడ షార్ట్ కమింగ్స్ ఉండకూడదు అనమాట. సో వీ ఎక్స్పెక్ట్ యువర్ లీడర్షిప్ ఇన్ దిస్. అండ్ ఈరోజు మీకు చెప్పింది కూడా ఫస్ట్ మీరు అయితే వేరే వాళ్ళకి చెప్పాలంటే ఫస్ట్ మనకు అర్థం కావాలి చేసుకుని మన ఓవర్ అంటే ఎంత స్పీడ్ చదవాలి, లేకపోతే ఎంత 3rd క్లాస్ కూడా ఎంత చదవాలి, ఎన్ని మ్యాథ్స్ చేయాలి, లేకపోతే ఎన్ని దాటి కూడా బయట వస్తుంది. ఇంకా కొన్ని ఏమైనా ఉన్నాయంటే చెప్పచ్చు. నాకు లాస్ట్ టైం కూడా నేను ఇంకో చెప్పాను అసలు ఇంతకుముందు మండల్ లెవెల్లో ఉండేది, మెంటరింగ్ అంత లేకుండా మండల్ లెవెల్లో ఉండేది. బట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కానీ లేక మన ఓవరాల్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కాంప్లెక్స్ ఇస్ కోర్ అనమాట. మీరెంత స్ట్రాంగ్గా ఉంటే, మీరెంత అకాడమిక్గా స్ట్రాంగ్గా ఉంటే మీ దగ్గర ఉన్న 15-16 వాటి మీకు సపోర్ట్ చేయొచ్చు, కోఆపరేట్ చేయొచ్చు, మీరు ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోవచ్చు అనమాట. సో మీ మా ఆలోచన ప్రకారం యూఆర్ ఆల్ లీడర్స్ అనేది ఆ కాంప్లెక్స్. ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరి సరిగమలు రామకుండం కళాకారుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గోదావరికని మార్కండేయ కాలనీలోని రెయిన్బో పాఠశాలలో గురువారం రాత్రి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు జానపద కళల పరిరక్షణకు కృషి చేస్తున్న పలువురిని సన్మానించారు. శుభాకాంక్ష తెలియజేస్తూ నిజంగా రాజా అన్నట్టు మీ అందరు చూస్తే పాడాలనిపిస్తున్నాయి కానీ పాడలేము, ఎందుకంటే పాట అనేది చాలా యజ్ఞం లాంటిది, అంత ఆషామాషి కాదు. ఒక్కటి మాత్రం నిజం, వచ్చే జానపద దినోత్సవం రోజు కల్లా చివరికి సునీత దగ్గరికి పోయి అయినా నేను నేర్చుకునే ముందు పాట పాడతానని చెప్పుకుంటూ మరొకసారి మన అమరేందర్ గారికి మనందరం గట్టిగా చెప్పలేదా అభినందన తెలియదా. మరి ఆయన తెలిసి చేసిందో తెలుగు చేసిందో స్కూల్ కోసం చేసిందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మనకు ఒక ఓపెన్ ఆడిటోరియం పెట్టింది ఇక్కడ ఈ నిర్మాణం చేసి మన కోసమే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన కళాభిమాని, తర్వాత కూడా ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా అందరినీ అక్కున చేర్చుకునే అమరేందర్ సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సరే ఇటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే సాధారణంగా ఇదివరకు వేదిక దొరకకపోయేది గోదావరి గారిలో, ఎందుకంటే ఇప్పుడు చాలామంది అన్నారు మనకు ఒక రంగస్థలం ఉండాలి, రంగస్థలం మీద మన ప్రదర్శన ఇవ్వాలి, ఎందుకంటే ప్రతి కళాకారుడికి తన కళను చూపించడం ఆ చెప్పడం ద్వారా ఒక మంచి ఆనందం, మానసికమైనటువంటి ఆనందం పొందడం అనేది ప్రతి ఒక్క కళాకారునికి ఉండేది. లక్షలు కాదు, వేలు కాదు, ఎన్ని కాదు, అటువంటి చప్పట్లే వాళ్ళకు ఒక ఈవెన్లు ఉంటాయి. మరి అటువంటి వేదిక కావాలి, మరి అటువంటి వేదిక ఈ రెయిన్బోలో ఏర్పాటు కావడం నేను చాలా గొప్ప విషయంగా భావిస్తాను. సరే కళాకారులు అందరూ రాలేకపోవచ్చు, కానీ ఎక్కడున్న వారందరూ ఈ యొక్క వేదికను వాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, ప్రతిభను చూపించాల్సిన అవసరం ఉన్నది, మన కార్మిక క్షేత్రం యొక్క ఉనికిని ప్రతిభను చూపించాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా మరోసారి మీ అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నీ నష్టాలు చేసేటి తాకి మట్టి తమ్మందిరా నన్ను రమ్మన్నది గోపాల ముక్కు గుమ్మన్నది గోపాల ఉష్కాల కూర్చొని నష్టాలు చేసేటి తాకి మట్టి తమ్మంది సుక్కూరు బూరుది సింపురై కాది అత్తాది గొలుగొండ పెట్టాదిరా సిక్కూరు బూరుది సింపురై కాది అత్తాది గొలుగొండ పెట్టాదిరా సిక్కూరు బూరుది సింపురై
దిగులు కొండ పెట్టదిరా, సిక్కులు గురువు సింపులరే కది అంత దిగులు కొండ పెట్టదిరా, నన్ను రమ్మన్నది గోపాల, ముత్తు గుమ్మరమ్మన్నది గోపాల, పుష్కాల బాలే పుష్కాల గూసుని నష్టాలు చేసేది తాటి పట్ట సొంటి తమ్మదిరా. విశ్వ మానవ కళ్యాణం కోసమే, విశ్వ మానవ కళ్యాణం కోసం పుట్టింది, కారణభూతమే కళ అన్నారు లియో టాల్స్టాయ్. కళ కళ కోసమే అన్నారు ఆస్కార్ వైల్డ్. కళ కళ కోసం కాదు, ప్రజల కోసం, ప్రజా ప్రయోజనం కోసం అన్నారు డాక్టర్ గరికపాటి రాజారావు. మహానుభావుల సూక్తులు ఎట్లా ఉన్నా కళలు శాస్త్రీయంగా, సాంప్రదాయంగా, జానపద కళలుగా, విభాగాలుగా, రూపాలుగా పుట్టినై పరివర్తన చెందుతుంది. ఆ విధంగా క్లాసికల్, సెమీ క్లాసికల్, ఫోక్ ఆర్ట్స్గా కొన్ని శతాబ్దాల నుండి వాటి పరిణామం జరుగుతున్నది. మానవుడు పుట్టిన దగ్గర నుంచి రాజా చెప్పినట్టు పుట్టిన చిత్రాలుగా వచ్చి మాట రాకముందు సైగలు, ఆ తర్వాత ధ్వని, ఆ తర్వాత మాట, తర్వాత లిపి, పాట, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జతగట్టిందని సుధార సూచేది అన్నట్టు ఆ రకంగా వచ్చింది. కాబట్టి అనేక కళారూపాలు, జానపద కళలనేటివి పట్టణీకరణ, నగరీకరణ జరిగిన తర్వాత అంతరించిపోతున్నాయి. ఏదేమైనా వాటిని కాపాడడం కోసం ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి చర్యలు అవసరం. అందుకే మరొకసారి వాటిని జ్ఞాపకం చేసుకోవడం మనకు అవసరం. ఇకపోతే జానపద గీతాలు, ఇప్పుడు ఆఖరికు మనకు మిగిలింది జానపద గీతాలు ఎక్కువగా, ప్రదర్శనలు తక్కువ. జానపద గీతాల్లో గ్రామీణులు అలవోకగా, అచివుగా, వాళ్ళకు చదువు రాదు కానీ పాడేది, రాసేది కాదు పాడేది, అచివుగా అలవోకగా. ఉదాహరణకు చెప్పుకుంటే ఆంధ్రలో ఒక బోట్ విన్న ఒక గ్రామంలో ఏమనంటీ నభయో, నిన్నేమనంటీ నభయా, హిమలగిరి కమలానా కమలకిచ్చిన పండు, కట్టకింది బాయి కట్టింది కరవది రాయి, ఆ బాయి నీళ్ళు తాగితే బహు రంజు ఉంటది రబ్బయ్యా. ఏమనంటీ నభయో, నిన్నేమనంటీ నభయా, హిమలగిరి కమలానా కమలకిచ్చిన పండు. ఊరికే రాసి పడింది కాదు, అట్లాగే తెలంగాణలో ఒక గ్రామంలో నేను విన్నా, నెత్తి మీద నెలవంక చుట్ట, చుట్ట మీద సున్నాపు తట్ట, దియ్య దియ్యే వస్తావే గంగో, పెండ దియ్యా వస్తావే గంగా, దియ్య దియ్యా వస్తావే గంగో, పెండ దియ్యా వస్తావే గంగా, కట్ట కింద మామిడి చెట్టు, కట్ట మీద నేరేడి చెట్టు, కట్ట మీద చెట్టు మీద నేనే పిల్ల, పిల్లరావే గంగూబాయి, పిల్లరావే గంగూబాయి. వీటికి రచయితలు లేరు. అట్లాగే ఒక గొప్ప పాట, నిజాము సర్కారు నే కూల్చి నిజాము గద్దెను పతనం చేసిన పాటకు రచయిత లేడు, అది ఒక జానపదమే. బండెనిక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండే పోతూ కొడుకు, అజ్ఞాత కవి అన్నారు. ఆ తర్వాత తెలిసిందెవరో యాదగిరి అని, ఇంటి పేరు కూడా తెలియదు, యాదగిరి అని వేస్తుంటారు. అట్లా అనేక పాటలు ఈ జానపద బాణీలను చేర్చుకొని కూర్చుకొని ప్రజల పాటలు పుట్టినాయి ప్రజా ప్రయోజనం కోసం. మనకు తెలుసు, మన ఊరి పిల్లగాడు, మా మిత్రుడు, మీ అందరికీ తెలిసినవాడు కన్నము లక్ష్మీనారాయణ ఏదో పట్నాలు వేసేటప్పుడు వేసిన పాటల మీద ఒక పాట లేదు, చూడు మల్లేశ చూడు మల్లేశ, దేశం ఎట్ల పోతుందో కలర మల్లేశ, చూడు మల్లేశ చూడు మల్లేశ, దేశం ఎట్ల పోతుందో కలర మల్లేశ, ఈనాటి బాలలంతా రేపటి తీరులంట, నరాలన్నీ తేలిపోయి నత్తబడ్డ కడుపుతోని, ఎంగిలి ఇస్తార్ల కొడుకు ఎగబడ్డ తీరు చూడు, ఎంగిలి ఇస్తార్ల కొడుకు ఎగబడ్డ తీరు చూడు, చూడు మల్లేశ చూడు మల్లేశ, దేశం ఎట్ల పోతుందో కలర మల్లేశ, చూడు మల్లేశ చూడు మల్లేశ, దేశం ఎట్ల పోతుందో కలర మల్లేశ.
ఇట్లాగ అనేక ప్రజల పాటలు పుట్టినాయి. మేము 45-50 ఏళ్ల కిందటే పాడుకున్న పాటకి ఇలాంటి జానపద బాణీలు కారణం. అట్లాగే నాం పల్లి చేసిన గాడి రాజాలింగో రాజాలింగ రామారాజ్యం తీరు చూడు శివ శంభులింగ, ఇది జానపదానికి ఆధారంతో రాసినటువంటి పాట. తిందామంటే తిండి లేదు, ఉందామంటే ఇల్లు లేదు, చేద్దామంటే కొలువు లేదు, పోదామంటే నెలవు లేదు, నాం పల్లి చేసిన గాడి రాజాలింగో రాజాలింగ రామారాజ్యం తీరు చూడు శివ శంభులింగ. అట్లాగే అనేక పాటలు, లగి జిగి జిగి లగి జింగి జిగి లగి లగి జిగి లంబాడి లబ్ జనక జనకరి తకిట 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 రాళ్ళను ఎత్తు తిరగబడర అన్న తిరగబడర అన్న, ఇట్లా అనేక అనేక పాటలు జానపదల నుంచి పుట్టినటువంటి పాటలు, జానపద బాణీలను ఆధారం చేసుకుని పుట్టిన పాటలు. నాటి నుంచి నేటి వరకు జానపదమే ప్రాణపదము, శాస్త్రీయానికి పునాది మనాది. సినిమాలో రౌడీలా మడ్డి ఎల్లాగో రామ్రెడ్డి పాత్ర పోషిస్తున్నారని సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు రియాజ్ అహ్మద్ అయ్యకృష్ణ ఆరోపించారు. గోదావరి కనీ ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి కార్మికురాలు స్వప్నపై ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి మడ్డి ఎల్లాగో దాడి చేసి బూతులు తిడుతూ దూషించినా పోలీసులు పట్టించుకోకుండా అరెస్ట్ చేయకుండా ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు. పీస్ఫుల్గా నడిచే సింగరేణి, ఏ కార్మిక సంఘాలు ఎవరు కూడా ఇన్ని విప్లవ కార్మిక సంఘాలు ఉన్నా పోలీసు వాళ్ళ జోలికి పోలేదు, పోలీసు వాళ్ళ దగ్గరికి పోలేదు. ఏమైనా సమస్య ఉంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ మేనేజ్మెంట్ యూనియన్స్ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా పరిష్కారం చేసుకుంటాం. కానీ గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత గుండాయిజం పెరిగింది, రౌడీజం పెరిగింది. గోదావరికంలో సినిమాలో కదా రామిరెడ్డి కదా విలన్ ఆడవాళ్ళను చిక్కబట్టి చీరబట్టి గుంజినట్టు ఒక మహిళా కార్మికురాలని జీడికే వన్ ఇంక్లైన్లో పనిచేస్తున్న స్వప్న పైన దళిత మహిళారాలకు అంత దాడి చేస్తే పోలీసు వాళ్ళు ఎందుకు కళ్ళు మూసుకొని కూర్చున్నారు, ఏంటిది మీకు చెప్పండి. అదే 74 quarters కూల కొడతా ఉంటే అయ్యా మా క్వార్టర్ దండం పెడతా ఇది కూల కొట్టకండి అని ఒక కార్మికుని కొడుకు చెప్తే సాయంత్రం వరకు హడావిడిగా చేసి పోలీస్ స్టేషన్ పంపి జైలుకు పంపించిందే, మరి కండ్లు లెవ్వా పోలీస్ డిపార్ట్మెంట్కు ఎందుకు చేస్తలేవు చెప్పండి, అరెస్ట్ ఎందుకు చేస్తలేరు. మహిళ వచ్చి చెప్పుకునే అర్ధరాత్రి నాకు 14 August రోజు చీకబట్టిండు, లంజే అని తిట్టిండు, ఇష్టమైన తిట్టిండు అని చెప్పినా కూడా ఇంకేం కావాలి మీకు. విట్నెస్లు వస్తే చెంపమితికలు కొడతామంటారా పోలీసు వాళ్ళు, ఇదేనా మీరు చేసేది? న్యాయ పోరాటం చేస్తాం, సింగరేణిలో అటువంటిది జరగదు, సింగరేణి మేనేజ్మెంట్ కావాలని మహిళలను బదనాం చేసి ఉద్యోగాలు ఎక్కకుండా చేయడానికి ఇది కుట్రలో భాగమేనగా మేము భావిస్తున్నాం. మహిళ తప్పు చేసింది అనుకో, ఆమె తప్పు చేస్తే ఎవరైతే ఉన్నారు కదా వాళ్ళ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ స్టేషన్కు? ఈడేంది పోలీసా, రామిరెడ్డి గుండానా? నా దగ్గరకు వచ్చిండు అర్ధరాత్రి కొడితే చూసుకుంటా కూర్చుంటారా? రేప్ చేసిన వాళ్ళు, హత్య చేసిన వాళ్ళు, గుండాయిజం చేసిన వాళ్ళు, మర్డర్ చేసిన వాళ్ళు చంపిన తర్వాత ఆ బాధితుల ఇంటి ముందు గుండాలాగా తిరిగినట్టు వీడు కూడా ఇక్కడ గుండాలాగా తిరుగుతూ ఉంటే కళ్ళు మూసుకున్నాయా సింగరేణి మేనేజ్మెంట్కు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ? ఇంకో విషయం చెప్తున్నా, సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో, సింగరేణి క్వార్టర్స్ ఏరియాలో సింగరేణి బాధ్యత. నేను గుర్తు చేస్తున్న జనరల్ మేనేజర్లారా, సింగరేణి ఆఫీసర్లారా, మీరు కళ్ళు దొబ్బినాయా కళ్ళు పోయినాయా? 18 clan OCP3 ఒక ఇన్సిడెంట్ జరిగింది రీసెంట్లీ. ఇద్దరి ఇంటి పక్కన ఆడోళ్ళ పంచాయతీ ఊడ్చేటప్పుడు వచ్చింది, ఈమె ఊడిస్తే అటుపోయిందట దుబ్బ, ఆమె ఊడిస్తే ఇటు దుబ్బ వచ్చిందంట, నా ఇంట్లోకి వస్తావా అని వాళ్ళు చీకలు పట్టుకుని కొట్లాడితే ఒక కార్మికుడు కంప్లైంట్ ఇస్తే ఇంకో కార్మికునికి భార్యలు తప్పు చేస్తే కార్మికుని సస్పెండ్ చేసిండు. మరి ఇవాళ 4 జీడికే వన్ ఇంక్లైన్లో పనిచేసిన వాళ్ళు అక్కడ వచ్చి గుండాయిజం చేస్తే ఎందుకు సస్పెండ్ చేయాలి మేనేజ్మెంట్? మేనేజ్మెంట్ జవాబు చెప్పాలి.
తగాద పెట్టించి తమాషా చూస్తున్నారా బజార్లో? యూనియన్లకు యూనియన్లకు మధ్య, కార్మికులకు కార్మికులకు మధ్య, మహిళా కార్మికులను అంత కించపరిచే విధంగా ఆమెను బదనాం చేసి ఎవరు దగ్గర పోకుండా చేసి ఆమెను ఏం చేయాలనుకుంటున్నారు? ఇవాళ ఆ స్వప్న సమస్యే కాదు, ఎన్నో జరిగి నిన్నగాక మొన్న గోదావరికంలో శ్రీరాంపూర్ రామకృష్ణాపూర్లో జరిగింది. ఒక మహిళను వేధిస్తూ ఉంటే కంపెనీ ఆఫీసర్లు చెంచాగాన్లాగా పనిచేస్తారు. గుర్తింపు సంఘంలో గుర్తింపు సంఘం వచ్చి ఈమెను బీకే అంటే పీకేసుడు, ఆయన తీసే అంటే తీసేసుడు, మహిళా కార్మికుల మీదనే పడ్డారు. కనుక సీరియస్ మ్యాటర్ ఇది, ఇంతటో ముగియదు. సిపి గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీకు పేరు మంచి పేరు వచ్చింది, మీరు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, దానికి చాలామంది సంతోషిస్తున్నారు, మేము కూడా మీ జోలికి రాలే, మీ పేరుకు రాలే, మీ దగ్గర కూడా రాలే, ఏ కార్మిక సంఘం కూడా రాలే, మంచిగానే చేస్తున్నారు కదా, కానీ మీ కళ్ళ ముందట ఈ మహిళపై అత్యాచారం జరిగితే మీరు ఏం చేస్తున్నారు సార్, చెప్పండి ఒకసారి. మేము మిమ్మల్ని అడుగుతున్నాం, ఇక్కడ ఎవరు, ఇక్కడ సిపి గారే మెయిన్, లా అండ్ ఆర్డర్కు సిపి గారే మెయిన్, ఇక్కడనే గోదావరికంలో ఉన్నది ఉన్నారు మీరు. ఇట్లా మీ కళ్ళ ముందు జరుగుతూ ఉంటే దాన్ని ఇప్పుడు ఒకటే సార్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ట్రేడ్ యూనియన్స్ కానీ శాశ్వతంగా ఉంటాయి. మనం ఆరాములు కాదు, పార్టీలు ఎవరు వచ్చినా పార్టీలకు అతీతంగా, పార్టీలకు అనుకూలంగా ఉండకూడదు, ప్రజలకు అనుకూలంగా ఉండాల్సిన బాధ్యత ట్రేడ్ యూనియన్లకు పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. కానీ ఎవరు ఒకరు చెప్పంగానే దీన్ని మైనస్ చేయమని, ఇంకోటి చెప్పని ప్రెజర్ చేయగానే ప్రెజర్కు లొంగి మీరు అన్యాయాన్ని, చట్టాన్ని కాల రాస్తే బాగుండదు. మాకున్నది, మేము ఇంకా పోగలం, అవసరమైతే హెచ్ఆర్సీకి పోతాం, చీఫ్ జస్టిస్కి కూడా కాంప్లైంట్ ఇచ్చే రైట్స్ కూడా ఉన్నాయి. అంత దూరం పోకుండా మీరు ఇమ్మీడియట్లీ ఆయనను అరెస్ట్ చేయండి, ఇంకో మహిళల మీద జరగకుండా చేయండి. ఆయన చరిత్ర అక్కడ ఉన్న వాళ్ళు అందరు చెప్తారు, ఆ బస్తీలో గుండాన రోడ్ మీద నిలబడి రండి, ఫోన్ చేసి రండి, మాట్లాడతలేరు అంటే నేను కుక్కలతోటి మాట్లాడాను, నేను మనుషులతోటి మాట్లాడతాను. సమస్య వచ్చినప్పుడు దువ్వంటి నేను పోతా ఉంటే ఎన్నో కుక్కలు, మనం పోతా ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి, మురుగుతూ ఉంటే అన్నిటి జవాబు చెప్తామా? అది కుక్కలాంటి వాళ్ళు, వాళ్ళకి మేము జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ట్రేడ్ యూనియన్ బాధ్యత ట్రేడ్ యూనియన్గా ఇవాళ సింగరేణి మేనేజ్మెంట్ అడుగుతున్నాం, వాళ్ళపైన చర్యలు తీసుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్కి అడుగుతున్నాం, ఇమీడియట్లీ అరెస్ట్ చేయండి. ఇంకొకరు అటువంటి పని చేయకుండా ఉంటుంది, వాళ్ళని అరెస్ట్ చేయకపోతే ఏమవుతుంది? మడ్డెళ్ళయ్య జడలు బట్టి లాక్కొని పోతే ఏం బీకిందయ్యా, మేము చేస్తే ఏమవుతుంది అని క్రైమ్ పెరుగుతుంది. క్రైమ్ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళది, సింగరేణి కార్మికుల, సింగరేణి అధికారులది కూడా బాధ్యత ఉంది. ట్రేడ్ యూనియన్ మేము అందరం మీకు మద్దతు ఇస్తాం, కనుక తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసి ఇటువంటి సంఘటన జరగకుండా చూడండి అనే చరిత్ర ఉంది అక్కడ. ఏం చరిత్ర ఉన్నదని తెలుసు, జైలు కూడా వచ్చిండు. ఒక మహిళా కార్మికురాలు, కార్మికుడు చనిపోతే జీడికే వనింగ్ లైన్లో ఆమెను వేధించి పైసలు గుంజి ఏదేదో చేయబోతే చెప్పుతోటి కొట్టింది, అదే వనింగ్ లైన్లో. మీరే పోలీసు, ఆనాడు పోలీస్ డిపార్ట్మెంట్కు నేను సెల్యూట్ కొడుతున్నాను, వాళ్ళు జైలుకు పంపిండ్రు. జైలుకు పోయి ఇచ్చిన వ్యక్తిని ఏటీసీ సీతారామయ్య ముందట పెట్టుకొని నాటకం ఆడుతున్నాడు. సీతారామయ్య గారు ఆంధ్ర రాజకీయం నడవది, తెలంగాణలో కడుపు అన్నం తినుకుంటా అన్ని తినుకుంటా రాజకీయం చేస్తున్నావు, బంద్ చేయి. దీనికి వెనక అంతా సీతారామయ్యే చేస్తున్నాడు, సీతారామయ్య మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మికరాలు అయినటువంటి జనగామ స్వప్న సంఘటన జరిగి వారం రోజులు అవుతుంది. వారం రోజుల నుంచి కూడా ఏఐటీసీ స్థానిక నాయకత్వం కానీ కేంద్ర నాయకత్వం కానీ స్పందించకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక వామపక్ష భావజాలంతో పేదలు దళితుల సమస్యలపై పోరాడేటువంటి సంఘం అని పేరుండేటువంటి ఏఐటీసీ నాయకత్వం కింద అట్టడుగు కులాల నుండి వారసత్వ ఉద్యోగాల అవకాశంతో అనేక మంది అక్కలు చెల్లెళ్ళంతా ఇవాళ ఉద్యోగాల్లోకి వచ్చారు. ఇవాళ అనేక రకాల వేధింపులు అటు దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమైనటువంటి సింగరేణిలో ఒక పగడ్బందీ యంత్రాంగం ఉండి అడ్మినిస్ట్రేషన్ ఉండి పనిచేస్తున్న దాంట్లో ఏమైనా సమస్యలుంటే కార్మికులు కార్మిక సంఘాల మధ్య పరిష్కరించుకునేటువంటి విషయాలు అనేకం మనం చూస్తున్నాం. ఒకవేళ కార్మికరాలు ఏదైనా తప్పు చేసినట్టయితే అంత అర్ధరాత్రి పిలిపించి మాట్లాడి లేదా ఏకపక్షంగా దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఎక్కడా దాపురించలేదు. ఏదైనా కార్మికుల మధ్య
సమస్య, డిస్ప్యూట్, వివాదాస్పదం ఏదైనా ఉంటే ఇరుపక్షాలని రాజీపరిచే అటువంటి ఒక మార్గాన్ని అనుసరించి పరిశీలన చేసి ఆ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోలే తప్ప ఇట్లా వ్యక్తిగతంగా చేసుకొని దుర్భాషలాడి అనేక రకాలుగా ఇవాళ ఏదైతే ఆ యూనియన్ స్థానికంగా గుర్తింపుండి ఆ యూనియన్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి మడ్డి ఎల్ఐ చేసినటువంటి నిర్వాహకం పైన ఇవాళ గోదావరికి అనే ప్రజలు, కార్మికులు, కార్మిక సంఘాలంతా కూడా తీవ్రమైనటువంటి ఒక అసంతృప్తిని ఏఐటీసీ అయినా లగక్కుతున్నారు. ఈ మౌనం ఎందుకు, ఏఐటీసీ ఎందుకు మౌనం పాటిస్తుందో అర్థం కావడం లేదు. మడ్డెల్లయ్యను మీరు ఎన్కేఎస్కి వస్తున్నారా? ఏదో ఒక మహిళా కార్మికురాలపై జరిగినటువంటి అగత్యంపై మీరు స్పందించదలుచుకోలేదా అనేటువంటిది ఇవాళ కార్మిక వర్గానికి, ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా తనపై దౌర్జన్యం జరిగిందని పోలీసు వారికి ఒక పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్పై కూడా పోలీసు వ్యవస్థ స్పందించకుండా కాలయాపన చేసి ఇవాళ ఎలాంటి చర్యలు ప్రభుత్వ పరంగా పోలీసు పరంగా తీసుకోకుండా యథార్చగా తిరిగేటువంటి నిందితులు తిరిగేటువంటి పరిస్థితి కల్పించడం కూడా ఇది దుర్మార్గం, ఇది తీవ్రమైనటువంటి విషయం. వెంటనే ప్రభుత్వాలు ఇవాళ బయట మనం అనేక సంఘటనలపైన ప్రభుత్వాలు స్పందించినట్టుగానే పోలీస్ వ్యవస్థ కూడా ఇవాళ సింగరేణి మహిళా కార్మికురాలపై జరిగినటువంటి దౌర్జన్యాన్ని, ఆ ఎఫ్ఐఆర్ను ఖచ్చితంగా బుక్ చేసి విచారణ జరిపి ఖచ్చితమైనటువంటి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఏఐటీసీ నాయకత్వం కూడా తగిన పరిశీలన చేసి మడ్డి ఎల్ఐపై, మీ యూనియన్పై వంటినటువంటి మచ్చను మీరు ఏ రకంగా కడుక్కొని ఇవాళ జవాబు చెప్తారో కూడా మీరు ఇవాళ కార్మిక వర్గానికి చెప్పాలి. ఇవాళ మేము 6 కార్మిక సంఘాలుగా మీరు మౌనం పాటించిన ఎడల మేము స్పందించాల్సి వస్తుంది. వారం రోజుల నుంచి మేము ఎదురు చూసాం, కానీ మీరు నుంచి ఎలాంటి స్పందన కూడా లేదు. తక్షణమే మీరు పరిశీలన చేసి సదరు బాధితురాలకు అండగా నిలబడి ఈ ఘటనకు బాధ్యులైనటువంటి ఎల్ఐపై చర్యలు తీసుకుంటారని చెప్పి నేను పత్రికా సోదరులకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. మాజీ ఎమ్మెల్యే మతి భ్రమించిన పనులు మానుకోవాలని ప్రజలిచ్చిన తీర్పును శిరస వహించాలని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు బొంతర రాజేష్ మహంకాళ స్వామి హితో పలికారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హయాంలో జీవోలకే పరిమితమే నిధులు విడుదల కాకుండా ఉంటే రామకొండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పట్టుబట్టి 100 కోట్ల నిధులను విడుదల చేయించి బుధవారం లక్ష్మీనగర్, కళ్యాణనగర్ రోడ్ల పనులను మంత్రి శ్రీధర్ బాబుతో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. నిన్నగాక మొన్న దాదాపుగా 100 కోట్లకు సంబంధించి టీయుఎఫ్ఐడిసి నిధులతోటి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, రాజ్ ఠాకూర్ గారు, ఎమ్మెల్యే శాసనసభ్యులు రామగుండం, వాటికి సంబంధించిన పనుల ఇనాగ్రేషన్ చేస్తూ ఉంటే మతి భ్రమించిన కోరుకంటి చందర్ అనే వ్యక్తి కేసీఆర్కు పాలాభిషేకం చేస్తూ ఉన్నాడు. ఆ డబ్బులు మేమే తీసుకొచ్చినామని సిగ్గు లేకుండా దీనికి సంబంధించి 2018లో ఒక జీవో తీసిరు వీళ్ళు. 2018 మూడో నెల అంటే అప్పటికి ఇంక ఎమ్మెల్యే కూడా కాలే. 2018 మార్చిలా ప్రభుత్వాలు అనేకమైన జీవోలు తీస్తూ ఉంటాయి, కానీ వాటికి సంబంధించిన డబ్బులు శాంక్షన్ చేసి ఆ డబ్బులు ఆ నియోజకవర్గానికో ఆ ప్రాంతానికో వచ్చినప్పుడు మాత్రమే వాటి విలువ ఉంటుంది. 2018కి మార్చిలో ఈయన ఎమ్మెల్యే కూడా కాలే తీసినప్పుడు. తర్వాత 2019లో మళ్ళొకసారి, 2023 9వ నెలలో మళ్ళొకసారి ఎలక్షన్ల కోసం కేవలం ఎన్నికలు ఉన్నాయని హడావిడిగా మళ్ళొకసారి రామగుండం అర్బన్కు సంబంధించి ఒకసారి 50 కోట్లు ఒకసారి 50 కోట్లు తీస్తున్నామని చెప్పేసి మళ్ళీ ఒకసారి రిలీజ్ చేశారు. ఈ
అడ్మినిస్ట్రేషన్ స్పాన్సర్ అని జీవోలు ఇచ్చుడు తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేసింది ఏమీ లేదు. ఇది ప్రజలందరికీ తెలుసు. కానీ రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత చిత్తశుద్ధితోటి రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతానికి నిధులు తీసుకురావాలి అనే సంకల్పంతో మొన్న డిసెంబర్లో ఎమ్మెల్యేగా అయితే ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన శాంక్షన్ లెటర్ తీసుకురావడం జరిగింది. ఫిబ్రవరిలో 2024 ఫిబ్రవరి 2023 డిసెంబర్ 3 నాడు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 2024 ఫిబ్రవరిలో రోజు 100 కోట్లకు సంబంధించిన శాంక్షన్ తీసుకొచ్చి మొన్న టెండర్ కూడా అయిపోయి పనులు కూడా ప్రారంభం చేసిన ఘనత గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారిది, శాసనసభ్యులు రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ గారిది. ఈ మతిభ్రమించిన చంద్ర ఏం చేస్తూ ఉన్నాడంటే మేమిచ్చినామని చెప్పేసి అక్కడ పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. మీరు కూడా చాలా డెవలప్ చేసినారు. మీరు ఎక్కడ పాలాభిషేకాలు చేయాలంటే రామగుండాన్ని బొందలగడ్డగా మార్చినందుకు ఓపెన్ కాస్టుల కాడికి పోయి కేసీఆర్ బొమ్మ పెట్టి మీరు పాలాభిషేకాలు చేయాలి. చివరసల కాదు, మీరు కేసీఆర్కు పాలాభిషేకం చేయవలసింది. ఓసీపీ 4 దగ్గరకో ఓసీపీ 5 దగ్గరకో పోయి ఈ రామగుండాన్ని బొందలగడ్డగా మార్చినాము అని చెప్పేసి మీరు కేసీఆర్కు అక్కడ పాలాభిషేకం చేయండి. ఎందుకంటే ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఓపెన్ కాస్టులు అయితే బొందలగడ్డలుగా మారుతాయి అని చెప్పేసి ఇందారం దగ్గరికి పోయి ఇదే కేటీఆర్, ఇదే హరీష్ రావు వీళ్ళందరూ కూడా పోయి ధర్నాలు రాస్తారోకోలు చేశారు. కానీ అదే ప్రభుత్వం, వీళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓపెన్ కాస్టులకు తెరదీసి నడి ఊర్లో, గోదావరి కని నడి ఊర్లో ఓసీపీ 5 తీసుకొచ్చి రామగుండాన్ని బుందలగడ్డగా మార్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది కనుక కేసీఆర్ చిత్రపటాన్ని తీసుకుపోయి ఓసీపీ 4 కాడ మీరు చేయండి, ఓసీపీ 5 కాడ చేయండి, ప్రజలు కూడా హర్షిస్తారు. ఎందుకంటే మీరు దుర్మార్గులు అని చెప్పేసి ఇక్కడ ప్రజలకు తెలుసు. మీకు ఇంకా చేయాలనిపిస్తే కేసీఆర్ మీద బాగా ప్రేమ ఉంటే నినాగమున మీరు కట్టిన కాళేశ్వరం కూడా కూలిపోయింది కదా, ఆ కూలిపోయిన దగ్గరికి పోయి అక్కడ ఒక పాలాభిషేకం చేయండి మేము వద్దని చెప్పాం, అక్కడ కూడా చేసుకోండి. అది విడిచిపెట్టేసి ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు 2014 మేమందరం ఇక్కడ ఉన్నోళ్ళం, కార్పొరేటర్లం. 2014 మున్సిపల్ ఆఫీస్ నుంచి ఫైన్ క్లెయిమ్ దాకా ఒక రోడ్ వేయాలి. ఒక రోడ్డు వేసేటందుకు ఈరోజు వరకు కూడా 11వ డివిజన్ మా ప్రకాష్ ఇంటి ముందట ఈరోజు వరకు కూడా మొన్న చాలామంది కింద పడిపోతే మావాడు ఒక 2-3 లారీల మా డస్ట్ తీసుకొచ్చి పోపిస్తున్నాడ. ఇప్పటి వరకు కూడా అక్కడ రోడ్డు వేయని దరిద్రమైన దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే మొన్నటికి మొన్న సింగరేణి అధికారులను అందరినీ కూడా క్యాంప్ ఆఫీస్కు పిలిపించి వాళ్ళని కూర్చుండబెట్టి మాట్లాడిచ్చేసి ఆ రోడ్డుకు సంబంధించిన పనులు వెంటనే ప్రారంభించాలి, ప్రజలకు ఆ రోడ్డును అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి మొన్న క్యాంప్ ఆఫీస్కు పిలిపించి మాట్లాడిన ఘనత మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారిది. నువ్వు ఎక్కడ ఏం పని చేసినావో చెప్పు, రామగుండం నియోజకవర్గాన్ని కానీ లేకపోతే రామగుండం అర్బన్ కానీ. ఇక్కడ మనకు ఏదైతే మున్సిపల్ ఆఫీస్కు ట్యాక్స్ రూపంలో వచ్చే డబ్బులన్నీ కూడా ప్రభుత్వమే డైరెక్ట్ తీసుకునేటందుకు 2వ సారి అధికారంలోకి వచ్చినాక వాళ్ళే తీసుకొని మన అకౌంట్లలో జమ కాకపోతే ఆ డబ్బుల నుంచి ఒక 50% మాత్రమే కార్పొరేషన్లకు ఇచ్చేటందుకు పట్టణ ప్రగతి అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. గత 2.5 సంవత్సరాల నుంచి పట్టణ ప్రగతి నుంచి 1 రూపాయి కూడా ఈ ప్రాంతానికి ఇవ్వకపోతే, తెలంగాణ ప్రాంతానికి ఇవ్వకపోతే వచ్చిన మొన్నొచ్చిన కలెక్టర్ కూడా పట్టణ ప్రగతికి సంబంధించిన స్కీమ్కు సంబంధించిన పనులన్నీ కూడా రద్దు చేస్తూ ఉన్నామని చెప్పేసి కలెక్టరే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మీరు ఇచ్చిన స్కీమ్ కూడా 2.5 సంవత్సరాల నుంచి ఇవ్వకపోతే ఈరోజు ఉన్న కలెక్టర్ కూడా ఆ పనులను కూడా రద్దు చేస్తూ ఉన్నారు. డిఎంఎఫ్టీ నిధులను కూడా మొత్తం కలెక్టర్ రద్దు చేసిన అన్నాడు. 2014 నుంచి ఇప్పటి వరకు డిఎంఎఫ్టీ నిధులను కూడా ఖర్చు చేయలేక ఇక్కడ డబ్బులన్నీ కూడా వేరే ప్రాంతాలకు, గజ్వేలకు, సిద్దిపేట, సిరిసిల్లకు తీసుకుపోతుంటే చేత కాకుండా ఇంట్లో కూర్చొని ఎప్పుడో కేటీఆర్ కేసీఆర్ వస్తే వాళ్ళ దగ్గరికి పోయి ఒక సెల్ఫీ తీసుకొని వచ్చి రామగుండం ప్రజలను మోసం చేసిన నువ్వు మళ్ళా ప్రజల దగ్గరికి పోయి అబద్ధాలు చెప్తానంటే రామగుండం ప్రజలు నమ్ముతారు అనే చంద్రిక, నిన్ను ఎందుకు ఇట్లా అనవసరంగా అబద్ధాలు చెప్పి ప్రజలను ఇబ్బంది చేస్తావు నువ్వు? ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు లెక్కలు చేస్తే రామగుండం ప్రజలు క్షమించరు నిన్ను. నువ్వు ఎందుకు చేస్తానో కూడా మాకు తెలుసు. ఈరోజు నీ ఆదాయం అంతా వేయింది పాపం. ఈరోజు ఇసుక దందా వేయింది, ఇసుక మాఫియా వేయింది. ఈరోజు బూడిద దందా బూడిద మాఫియా వేయింది. ఈరోజు మట్టి దందా మట్టి మాఫియా వేయింది. డబ్బులు వస్తలేవు నీకు, అవన్నీ ఆగిపోయినాయి. అవన్నిటి గురించి చేస్తావు నువ్వు.
ఆర్ఎఫ్సిఎల్లో ఈరోజు ఫైర్ అవి చేసిన డబ్బులన్నీ ఇయ్యమని చెప్పేసి మళ్ళీ వాళ్ళందరూ వచ్చి గొడవలు చేస్తూ ఉన్నారు. కానీ అదంతా నువ్వే చూసుకోవాలి, ఎందుకంటే మాకు సంబంధం లేదు కదా. కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ సంబంధం లేదు కదా, నువ్వే చూసుకోవాలి కాక. అవన్నీ మేము అట్లా చేసుడంటే మాతో కాదు. ఇట్లా ప్రజలను మోసం చేసి, విద్యార్థులను మోసం చేసి, ఉద్యోగస్తులను మోసం చేసి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని రామగుండం అభివృద్ధి నిరోధకుడుగా మారిన మీకు ప్రశోదరులకు నమస్కారం. ఏదైతే 10 ఏళ్ళు వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు 10 ఏళ్ళు చేయని పని కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల్లో 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. ఏదైతే మీ ఆర్న ఏదైతే మా ప్రీతమ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం మరి రైతుకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పినాము. 15 ఆగస్టు రోజు చేయడం జరిగింది. మరి హరీష్ రావు రాజీనామా చేస్తా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ కలబలు చెప్పి కలబలు కట్టాలనుకుంటూ ఇంకా రైతులకు ఇంతమందికి రుణమాఫీ రాలే, వాళ్ళకి రాలే, వీళ్ళకి రాలే అని చెప్పడం జరుగుతుంది. నిన్న కూడా మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు నిన్న కూడా మార్గదర్శకాలు అధికారులకు జారీ చేసినారు. ఎవరైతే రైతులు రుణమాఫీ రాలేదో వాళ్ళకి పూర్తి స్థాయిలో కొంతమందికి టికెట్లు ఇష్యూ వల్ల కొంతమంది రాలేకపోయారు. వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ జరుగుతుంది. దాదాపుగా 80% జరిగింది, ఇంకా 20% దాగానే నిన్ననే ఆయన అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి స్థాయిలో మా మంత్రివర్గం కానీ కేబినెట్ వర్గం కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరి పోర్ట్ఫోలియో వాళ్ళు పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇకపోతే నిజాయితీ గల వ్యక్తి ఎవరంటే మా రాజ్ఠాకూర్ ఎమ్మెల్యే. నేను మొన్న చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, పరిశోధనల ముంగట మీకు దమ్ముంటే, టీఆర్ఎస్ పార్టీకి దమ్ముంటే ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడైనా అవినీతికి పాల్పడ్డారని చెప్పి మీరు పేపర్లు రాయండి. ఒక్కటి టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి, మీకు దమ్ముంటే ఎవరినన్నా. గత 10 నెలల్లో ప్రజలను మోసం చేసుకుంటే ప్రజలు బుద్ధి చెప్పారు కాము ఉండాలి. మీ పార్టీ తుడుచుకుపెట్టుగా పోయింది ఆల్రెడీ. మొన్న ఎంపీ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా లేదు, దిపార్టీ కూడా లేవు దాదాపుగా. ఎందుకు మీరు కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటా ప్రజలను మోసం చేసుకుంటే? ప్రజలు నమ్మే పరిస్థితి లేరు కాంగ్రెస్. ఎందుకంటే పేద ప్రజా కుటుంబాలకు సుస్థిర పాలన అందించాలంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే అవుతుంది. ఎన్ని 7 లక్షలు దాదాపుగా 7 లక్షల కోట్లు అప్పు రాష్ట్రం అప్పు చేసినప్పుడు కూడా ఒక్కసారి రైతులకు ఇచ్చిన మాట మనం దాటద్దు, రైతులను మనం మోసం చేయొద్దన్న విషయం మీద ఏ విధంగానైనా అప్పులు తీసుకొచ్చి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులకు ఈ విధంగా చేసిందనంటే అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. సోషల్ మీడియాలో వాడోడు వీడోడు ఇట్లా చేస్తుండడు అట్లా చేస్తుండడు. భూపోరాటం విషయంలో సిపిఐ సిపిఎం ఎప్పుడు భూపోరాటం చేస్తుంది? అక్కడ వాళ్ళకు నిన్న పిలిచి మా క్యాంప్ ఆఫీసర్ పిలిచి చెప్పడం జరిగింది. ఆ 100, 120 మంది వాళ్ళు మాకు లిస్ట్ ఇచ్చారు సిపిఎం తరఫున. ఆ లిస్ట్ ప్రకారం అక్కడ ఎవరైతే క్వాలిఫై మెంబర్స్ ఉంటారో వాళ్ళని పూర్తి స్థాయిలో ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి పూర్తి ఆదేశాలు జారీ చేసి పూర్తి స్థాయిలో వాళ్ళకు వేరక్కడ ఇల్లు పట్టాలు ఇచ్చే బాధ్యత నాదని చెప్పి మన క్యాంప్ ఆఫీస్ చెప్పడం జరిగింది. సోదరులు మీరు రాలే, అది స్పెసిఫిక్ కాదు, అది ఇంటర్నల్గా మాట్లాడడం జరిగింది. అది ప్రతి ఒక్క పేద రైతుకు, ప్రతి ఒక్క పేదవాళ్లకు, ఇల్లు లేని వాళ్లకు ఇచ్చేందుకు మేము రెడీ ఉన్నాం. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు నిజదగల ఎమ్మెల్యే గారు పిల్లలు దాదాపు 20,000 పట్టాలు ఉన్నాయి సంవత్సరానికి ఇస్తా అని చెప్పి దపాదపాలుగా ఇచ్చుకుంటూ వెళ్తూ చేతగాక నువ్వు అసెంబ్లీ రాక నువ్వు మాట్లాడక హరీష్ రావు కేటీఆర్ ఏదేదో మాట్లాడితే ఏం లాభం? అది ఇక్కడ ఈ బాగున్నారు జిల్లాలో ఎంతమంది రాలే, ఖమ్మం జిల్లాలో ఎంతమంది రాలే? వస్తాయి. నువ్వు అయినావా? నువ్వు నీ 10 సంవత్సరాలు ఎప్పుడన్నా రుణమాఫీ చేసినావా? మిత్తికే జరిపింది రైతు లాభోద్యమా అని చెప్పి నీకు బుద్ధి చెప్పారు టీఆర్ఎస్ పార్టీకి. కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 6 గ్యారంటీలు ఇచ్చింది, 5 6 గ్యారంటీలు ఇచ్చింది, 5 అమలు చేసినాము, ఇంకోటి అమలు చేసే పరిస్థితి ఉంది. రైతులకు పూర్తి న్యాయం చేసిందనంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీతో అవుతుంది అది.
ఇంకెవరితో కాదు అది 2 లక్షల రుణమాఫ్ అంటే మజాక్ అనే విషయమా? రైతులు సంతోషంతో వ్యక్తం చేస్తున్నారు, పాలాభిషేకం చేస్తున్నారు మా మంత్రివర్గ శ్రీధర్బాబు గారికి, మా ఎమ్మెల్యే గారికి, మా ముఖ్యమంత్రి గారికి. నిజాయితీ అని అంటే మక్కాన్ సింగ్ అంటే నిజాయితీ. ఎప్పుడన్నా మీరు ప్రెస్ మీట్ పెట్టిన టీఆర్ఎస్ పార్టీ నాయకులను అడగండి, ఆయన బూడిద అమ్ముకుంటాడా, మట్టి అమ్ముకుంటాడా, ఏదైనా అమ్ముకుంటాడా, ఏ ఒక్క కార్యకర్త కానీ ఎంత నిజాయితీ. మాకే చెప్పేసిండు ఎటువంటివి కూడా పనులు చేయొద్దు, మనకు అప్పకీర్తి తీసుకొచ్చే పని చేయొద్దు అని అంటే మేమందరం కూడా ఆయన బాటలు నడుస్తున్నాం. ఎందుకే 10 సంవత్సరాలు కొట్లానే మేము 100 సార్లు ప్రెస్ మీట్ పెట్టినాం టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద. నీకు పెట్టే దమ్ముందా మీ టీఆర్ఎస్ పార్టీకి? దమ్ముంటే పెట్టండి, రేపు పెట్టి ఆయన రిలీజ్ చేయండి, ఆయన మాట్లాడండి, ఇక్కడ ఇది జరుగుతుంది అక్కడ జరుగుతుందని. దయచేసి అవాకులు చెవాకులు పెంచే పని చేయకండి, కాంగ్రెస్ పార్టీ మీద బురదల ప్రయత్నం చేయకండి. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు, పూర్తి స్థాయిలో ఇంకా రాని వాళ్లకు పూర్తి స్థాయిలో నిన్న ఆదేశాలు జారీ చేశారు, పూర్తి స్థాయిలో వస్తుంది, అందరు కూడా పూర్తి స్థాయిలో సాటిస్ఫై చేస్తే మహిళ లోకానికి, విద్యార్థి లోకానికి అందరు కూడా న్యాయం చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. 10 ఏళ్ళలో ఏం చేసినావు, ఏం చేయలే, 10 నెలలు చేసి చూపెట్టినాం, ఇంకా చేసి చూపెడతాం, ఇంకా 4 సంవత్సరాలు పడుతుంది, ఇంకా చేసి చూపెడతాం. అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాకు పోయి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా ఇటువంటి అవకృతి చవకలు పెంచే విషయంలో రావద్దని చెప్పి ఈ ద్వారా రిక్వెస్ట్ కాదు హెచ్చరిస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.